హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జస్వితా అడప్ప వ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చి కోడిగుడ్డు జీడిపప్పు అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది జీడిపప్పు రెసిపీ అంటేనే క్యాజువల్గా చాలా టేస్ట్ ఉంటుంది కదా అందులోని పచ్చి జీడిపప్పు అంటే ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను మీడియం సైజు టూ ఆనియన్స్ తీసుకున్నాను టూ పచ్చిమిర్చి అలాగే కొంచెం ఇవి వేగడానికి ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అవుతుండగా కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి అలాగే మన రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుని ఇందారం కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇది జీలకర్ర ధనియాలు పౌడర్ కూడా యాడ్ చేయాలి ఇందులో ఇంకా వేరే మసాలా అవసరం లేదు ఈ రెండు వేసుకుంటే స్మెల్ సరిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఈ వేసుకున్న తర్వాత ఇందులో మన పచ్చి జీడిపప్పు ఉంది కదా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది యాడ్ చేసుకోవాలన్నమాట ఇది యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇలా ఫ్రై చేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఈ ఎగ్స్ కూడా యాడ్ చేసి ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేశాక ఇందులో మనకి సరిపడే అంత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట అది కుక్ అవ్వడానికి సరిపోతుంది అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది పచ్చి జీడిపప్పు కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఆల్రెడీ మెత్తగానే ఉంటుంది కాబట్టి సో త్వరగానే కుక్ అయిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది సో ఆల్మోస్ట్ కర్రీ వచ్చి రెడీ అయిపోయింది ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అప్పుడు జీడిపప్పు మెత్తగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది సో కర్రీ టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు కనుక పచ్చి జీడిపప్పు అవైలబుల్గా ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్